मर्याद रेस्पेक्ट नायक अंदर की नायक उदयपूर्वक नमस्कार तेजेस्टू गौरवनी राष्ट्र मंत्रिवर्य अना श्रीनिवास गौड मीना अफिडविट दाखिल अभी तपूनी केन्द्र एन कल संघम ईसी क्लीन चिट इव जी नैन केन्द्र एन कल संघ की उदयपूर्वक अभिनंदन कृतज्ञता राज्य पट मन को व्यवस्थ मीद नमक उ व्यवस्थने कंपरचे विधा माटात को मंदी एदे रेल पद्धति श्रीनिवास गौड मिनिस्टर मीन अफिडविट इधिडविटे समय में कोई दाची तरवा कोई इधर नाना रखा इबी पदवी होट नीचे वस्तु ईसी की अल्लाई भारत राष्ट्रपति एनो मटल माला सोशल मीडिया यूट्यूब चाने अनेक रखा इन इबंधा मेम ओपिक तो सहन तो मंत्रीगारे तेलंगा उद्यम में उद्योग उद्योग सैतम ऐक राजीनामा चेसी केसीआर उद्यम नायक तेलंगा साधु तरह महबूब नगर पटना नैन एदे पुटन गड उो ना महबूब नगर पटना सेव चेयर संकल्प तो महबूब नगर पटना की मोटमोद रेल पदना एमएलए कावड़ आधा एनो अभिवृद्धि कार्यक्रम रेल पदनाल नीचे रेल इरव वरक एन संवस कल व्यवधि में अरवे संवसरा परपाल नायक महबूब नगर पटना खाली ओट बैंक तो मताल कुल मध्य चिच्छिपे ओटल दुकान तब ये कुला ये वर्गा एवर चापन मंत्रीगार एवर अड़ना अड़क ने पुटन गड भगवंत अवकाश अवकाशा सद्विनियोगी मंच संकल्प तो यह महबूब नगर पटना ये हईदराबाद ये विधाते उ इकड़ इकड़ हईदराबाद मिनी टैंक बंड उ इकड़ो मिनी टैंक बंड अड़ोक शिल्पारा उ इकड़ो शिल्पारा इदे विधा हईदराबाद नक्लेस रोड उ निन्न मोने नक्लेस रोड पन जड़ता महबूब नगर को नड़गडन नक्लेस रोड इतना मंदिर नायक एम चेयरु प्रजु आये निबड़ी नायक डीके अन्ना गाँव जितेंद्र रेड्डी यानी को मंद लंगल लफंगल इंबड़ पेजु ढिल की किराई वील एंबड़ी नाटक आड़ी इसोट फाल्स केसलैसी प्रभुत्म व्यवस्था मीना नमक लेकिन इलाट आरोप वीलू वीलिदर नायक एंबड़ व्यवहार अंत इधल गमन प्रजन कंफ्यूजने उद्देश्य तो नायक प्रजाक्षेत्र प्रजाक्षेत्र में वी प्रज मन गेवाल अभिवृद्धि नायक ఏదైతే అభివృద్ధిని విధ్వంసం చేయనికి ఈ నాయకులు పూనుకున్నారు ఇదే డికార్న గారి భర్త సమరసింహారెడ్డి ఒక భరసింహారెడ్డి సారీ భరసింహారెడ్డి గారు టెండర్లు తీసుకొని బినామీ పేరు మీద మన అమిసాపూర్ దగ్గర ఒక బ్రిడ్జ్ పాల్కొండ ఒక దగ్గర ఒక బ్రిడ్జ్ మన బహిరత కాలనీ మూడు బ్రిడ్జిలు మొన్ననే ఒక ఇద్దరు ముగ్గురు పడిపోయిందని గిరిధర్ రెడ్డి గారు కూడా చెప్పారు స్వచ్ఛ సాక్ష్యం ఇవి చేయకుండా మంత్రిగారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆయన ఏదో ఉన్నాడు వీళ్ళు ఈ బీసీ నాయకుడు ఇక మాకు ముందు నూకలు చెల్లాయి ఈ పట్టణానికి ఏమి మనం ఏం చేయలేం రేపు ఎలక్షన్ వస్తే కూడా మాకెవరు ప్రజలు తిరస్కరిస్తారని ఒక ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు ఉండి బీసీ మంత్రిని ఈ విధంగా చేయడం సంతోషం ఈ చేయడం చాలా బాధాకరం ఇటువంటి విషయాలు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ లంగల లఫంగలకు ఎంబడేసుకొని ఇక్కడైనా మీరు ఏం సమాధానం చెప్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మా మినిస్టర్ గారు ఈ పాత కలెక్టరేట్ని కొత్త కలెక్టరేట్ షిఫ్ట్ చేసిన ఆడు 300 ఎకరాలు హైదరాబాద్లో ఏ విధంగా అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో మహబూబ్ నగర్ కూడా అటువంటి హాస్పిటల్ చేయడానికి ఎంతో కంకణంతో పనిచేస్తూ ఉంటే ఈరోజు శిల్పారామం కానివ్వండి మెడికల్ కాలేజ్ ఈరోజు డికే అర్న గారు కాంగ్రెస్ మినిస్టర్ ఉండి మామనార్ కొరవేటింది ఏముంది ఆ రోజు ఆమె డికే అర్న గారు గద్వాల చిల్లర రూపాయి మామనార్లో ఏం చేస్తుంది నీ ఏమన్నా రాజకీయం చేస్తే నీ గద్వాల చేసుకో ఈ మామనార్లో వచ్చి కులాల మతాల మధ్యలో పిచ్చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడపాలనే ఇవరు ప్రజలు సౌమ్యులు అంత గమనిస్తున్నారు ఈ మామనార్ పట్టణము ఎప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారికి అంతగా ఉంటుంది ప్రజలందరూ ఆయన ఎంబడి ఉంటారు ఎవరు చేయాలన్నంత అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని కార్యక్రమాలు చేసిండు ఖచ్చితంగా మా శ్రీనివాస్ గౌడ్ ఉన్నంత కాలం మీ మామనార్ పట్టణం మేము గాని అందరం గాని ఆయన ఎంబడి ఉండి ఖచ్చితంగా ఈ మామనార్ పట్టణాన్ని ఎవరేమన్నా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇటువంటి లంగగాళ్ళ ఎంబడి ఉండి ఇటువంటి నిజమైన కార్యక్రమాలు చేయడం మానాలి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ధర్మానికి అధర్మానికి మధ్యలో పోటీ జరిగినప్పుడు న్యాయంకి అన్యాయానికి
युद्ध జరిగినప్పుడు ఎప్పుడు గెలిసేదే న్యాయం ధర్మం అనేది అందరికీ తెలుసు. ఇవాల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే కేస్ పెండింగ్ ఉండే అక్కడ అఫిడవిట్ మీన 2018 అఫిడవిట్ మీన మంత్రి గారి మీన ఇవాల క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. పార్టీ పరంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది కేవలం ఒక కుట్ర. కోపంతో ఈర్ష్యతో ప్రజల మధ్యలో గెలవలేనప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ముందల ఈ చేసే పని ఇది. ఈ కుట్రకు సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాంటి వాళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అభివృద్ధి చూడండి, అభివృద్ధి కోసం పని చేయండి. ఏవైతే బ్రిడ్జ్లు పెండింగ్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. ఎప్పుడైనా కానీ పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కానీ నెగిటివ్ పాలిటిక్స్ చేయొద్దు. ప్రజల మంచి కోసం చేయాలి. చేత అయితే చేయండి, మంచి చేయండి. చేత కాకపోతే కామ్గా ఉండండి. కానీ తప్పు కేసులు వేపించి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. అభివృద్ధి కోసం పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. మాతో కలవండి, రాండి. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఇప్పుడైనా కళ్ళు తెరిసి అభివృద్ధికి సహకరించమని మీ మీడియా మిత్రుల ద్వారా నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. వచ్చేసినటువంటి వేదిక పెద్దలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఏదైతే క్లీన్ చిట్ మా నాయకుని పైన మా సీనన్న 2018 ఎన్నికల్లో మరి అవిడౌట్ ఏదైతే సమర్పించినటువంటి దాని మీద క్లీన్ చిట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా 2018 ఎన్నికల్లో అవిడౌట్ మార్చిండ్రు, దీంట్లో రాజంతం చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ఫేస్బుక్లో కానీ తర్వాత వాట్సాప్లో కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి కొందరు నాయకులు పెంచి పోల్చుకుంటూ వాళ్ళని ఇక్కడ మైమినార్లో అదలా కూతురం మతాలని కులాలని అన్ని రకరకాలుగా ఇక్కడ వాళ్ళని గందరగోళం చేసి ప్రజల్ని ఏదో రకంగా తప్పువాడించి అయిపోయి శ్రీనివాస్ వాడు అయిపోయి డిస్మిస్ అయిపోతాడు, అయిపోయి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవలు పట్టించారు. మరి ఈరోజు మరి కేంద్ర అయితే ఎన్నికల అధికారం ఉందో అధికారి వారు క్లీన్ చిట్ ఇవ్వడానికి వారికి ప్రత్యేకంగా హర్షిస్తాము. మేము ఈరోజు ఒక బీసీ నాయకుడిని మైమనార్లో అనేక రకాలుగా మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒప్పించి ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళు ప్రజల్లో మా ఉనికి పోయి శ్రీనివాసరావు చేసే అభివృద్ధి వాళ్ళు చూసి మా ప్రజల్లో ఉనికి వాళ్ళు పోతుంది. మేము ఏ విధంగానైనా ఈ నాయకుడిని తప్పుతో పట్టేయాలని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా దేవుడు అంటున్నాడు ఆ సత్యం సత్యమే ఉంటుంది. ఎన్ని తప్పులు అది చేసినా కూడా భవిష్యత్తులో వాళ్ళు కారు. ఇప్పుడైనా మీరు గమనించి ప్రజల్లో మీరు వాళ్ళ ప్రజాక్షేత్రంలో ప్రజల్ని మెప్పు పొంది మీరు రండి ప్రజల ఎన్నికలు. కానీ ఈ విధంగా తప్పుదో నుంచి కొందరిని మీరు వాళ్ళు పెంచిపోయించి మీరు ఇలా చేసే ఏదైతే ఉన్నారో బీసీ నాయకుడిని అగ్రవర్ణాలు భవిష్యత్తులో ప్రజలు పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని ఎన్ని అభివృద్ధి జరుగుతూ ఉంది, గతంలో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అభివృద్ధి అని చెప్పేసి కావున దయచేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సోషల్ మీడియా ద్వారా కదా ఏదైతే ఉన్నదో క్లియర్గా మీరు తెలుసుకొని మీరు ప్రజలకు సరైన రీతిలో చెప్పండి, అభివృద్ధి గురించి చెప్పండి. ఇక్కడ అభివృద్ధి చేయకుంటే అభివృద్ధి ఇక్కడ రాని ఏ అభివృద్ధి చేయాలి దాని గురించి ఒక క్షేత్రం మనం కూర్చుందాం, కూర్చొని మనం డిస్కస్ చేసి ఇక్కడ అభివృద్ధి చేద్దామని రండి. ఏ అభివృద్ధి కానీ మేము అభివృద్ధి చేయడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. కావున భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ తప్పు ప్రకటన చేసి చేస్తే మాత్రము మేము పట్టణ టీఆర్ఎస్ పార్టీ మేము ఊరుకుంటాము, తప్పకుండా హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వారిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎన్నికల అఫిడవిట్లో ఎలాంటి పొరపాటు లేవని చెప్పి తేల్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు తెలుసు మొదలే అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక డైనమిక్ లీడర్, ఆయన ఒక బలమైన నాయకుడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి పక్కన పెట్టి కేసీఆర్ వెంబడి నడిచి కేసీఆర్తో పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఏది తెలంగాణ రాష్ట్రం సాధించిండో ఆ రోజు నుండి కూడా ఏదో రకంగా శ్రీనివాస్ గౌడ్ ఇబ్బంది పెట్టాలి, 2014 ఎన్నికల్లో కూడా
వి శ్రీనివాస్ గౌడ్ అనే పేరు ఉన్నటువంటి వ్యక్తులను వెతికి నామినేషన్ ఏపించి ఎదురుగా ఓటను చీల్చానని అని చెప్పి కుట్ర చేసినటువంటి నాయకులు ఉన్నారు ఇప్పటికి కూడా అతను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ఒక బలమైన నాయకుడు ఆయన ఓడించడం సాధ్యం కాదు 2018 లో ఎన్నికల అఫిడవిట్ తప్పుందని చెప్పేసి మళ్ళీ ముందరికి వచ్చిండ్రు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు ఏదంటే ఆ ఆల్ 6 బండి మీద ఫైన్ కట్టలేదు వాళ్ళ అకౌంట్ సరిగా చూపిలేదు ఇదే ఆ కేసేసేదేమన్నా న్యాయంగా ధర్మంగా ఎన్నికల క్షేత్రంలో పోరాటం చేయాలి ఫైట్ చేసి గెలవాలి ఈ రోజు మేము అడుగుతున్నాం కొంతమంది దుర్మార్గులను పెంచి పోషించినటువంటి నాయకులు ఎక్కడ ఉన్నారు ఇదే డి కేర్ణ గారు జితేందర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఏం మేము అడుగుతున్నాం వారు ఈ రోజు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరికీ సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న నిర్ణయానికి వారు స్వాగతిస్తారా స్వాగతించరా అని చెప్పేసి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహబూబ్నగర్ ఇంత పచ్చగా చేస్తుంటే కళ్ళు మండుతున్నాయి ఇలాంటి నాయకులకు ఏదో రకంగా అడ్డదారిగా అధికారంలోకి రావాలి అభివృద్ధిని కాల్చించేటువంటి వాళ్ళు కాదు వీరు కనుక మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయాలి వీటిని గమనించాలి ఇలాంటి దుర్మార్గమైన నాయకులందరినీ పక్కకు పెట్టి మన అసలైన మన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారిని ఆదరించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా గత ఎన్నికల్లో ఎలక్షన్ అభ్యర్థి తప్పుందని మా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ కొందరు వ్యక్తులు పండాగం పట్టి కేసు వేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఇలాంటి తప్పు లేవని కేంద్ర ఎన్నికల సంఘమే ఈరోజు కొట్టిపడేసింది ఒకటి చెప్తున్నాం కొందరు వ్యక్తులకు మా సినిమా చేసే అభివృద్ధిని చూసి ఓరే లేక వాళ్ళ రాజకీయానికి ఎక్కడ వెళ్ళిపోతుంది తెలియక వాళ్ళు ఏమి చేయాలి ఎలా చేయాలని కొందరు వ్యక్తులు ఎంబడి కొందరు మనుషులు నడిపిస్తున్నారు మేము వారికి ఒకటే తెలియజేస్తున్నాం గతంలో మన మామూలు పరిస్థితి నుండి మా సిన్న గారు ఎమ్మెల్యే గెలిచినాక ఎప్పుడో ఒకసారి మీరు కళ్ళు చేసుకొని చూడాలి గతంలో 16 రోజులకోసారి నీళ్ళు వచ్చాడు కానీ మా సిన్న గారు గెలిచిన తర్వాత రోజు తప్పించే రోజు ఇప్పుడు రోజు కూడా నీళ్ళు వస్తున్నాయి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినో మీకు అందరికీ తెలుసు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మెడికల్ కాలేజీ కానీ మయూరి కేసీఆర్ ఈకో పార్క్ కానీ చౌరస్తలే కానీ ప్రతిష్టాపకంగా ఈరోజు పెద్ద చెరువులు ఒక హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఎట్లుందో ఇలా మా సిన్న గారు 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ఇది అంతా చూసి కొందరు నాయకులు వాళ్ళెంబడి ఉండి మా సిన్న గారి మీద ఎంత అసత్వతం చేసినా ఇప్పుడు మంచి చేసే వారికి దేవుడు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడని ఈసారి తెలియ అందరికీ నమస్కారం మీరు కేసు పెట్టడం అంటే ఇది మహబూబ్ నగర్లో వాళ్లకు జ్ఞానం ఉందా అజ్ఞానంలో వాళ్ళకే తెలియాలి ఇంకోటి ఈ మహబూబ్ నగర్లో ఇప్పుడు అన్న చెప్పినట్లు అభివృద్ధి అని అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మీ ఫస్ట్ కౌన్సిలర్ అయినప్పుడు ఒక నీళ్ళ కాడ తీసుకురావాలంటే కనీసము 2 రోజులు 3 రోజులు అయినా కానీ పెద్ద చెరువులకి వెళ్ళి తీసుకొని వచ్చి నీళ్ళు అయిన దినాలు ఉంటాయి ఇదన్నీ ఓర్వలేకనే ఇవన్నీ ప్రచారం చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ మీరు ఈ ప్రచారం మానండి ఫస్ట్ ప్రచారం మాని పని చేసి చూపించండి ఫస్ట్ పని చేసి చూపిస్తే మీ ప్రభుత్వం పనిచేసిందా మా ప్రభుత్వం పనిచేసిందా మీకు తెలుస్తుంది పని చేసిన మనిషి మీద అభినందించడం పోయి మీరు అరాచకంగా మీరు మాటకు మాట చెప్పడం అంటే అది మంచి పద్ధతి కాదు ఈ మేము ఏ దానికైనా మీకు చెప్తున్నాం మంచిగా చెప్తున్నాము మంచిగా చేసింది మంచిగా చేసిండని చెప్పండి చెడ్డగా చేస్తే చెడ్డ చేసినని చెప్పండి లేకుంటే మమ్మల్ని చూసినా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి కళ్ళు తెరుచుకొని చూస్తే ఒకసారి పెద్ద చెరువులోకి పోయి చూడండి 100 కోట్లతో తయారయ్యే మహబూబ్ నగర్ ఏడుందంటే ఎవరు తెలియకుండా హైదరాబాద్లో ఇట్లా మహబూబ్ నగర్ అంటే ఎక్కడుందని అడుగుతున్నది ఒక 2 సంవత్సరాలు అయినాక చూడండి మహబూబ్ నగర్ ఎక్కడుందంటే పలానా తోటి ఉందనేది మీకు అర్థమవుతుంది జిల్లా విద్యా కమిటీకి సంబంధించిన నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ అధ్యక్షులు శివరాజ్ గారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొంతకాలం నుండి కొంతమంది పని కట్టుకొని మన రాష్ట్ర మంత్రివర్గి పేరు మీద సరి అయిన అవగాహన లేక వాళ్ళు ఎలక్షన్లో 2018లో జరిగిన ఎలక్షన్లో
ఏదైతే అఫిడవిట్ అనుకోండి ప్రమాణ పత్రం గాని సమర్పించినప్పుడు సరైన రీతిలో లేదు ఇది తర్వాత చేసిండు అని చెప్పి కొన్ని ఆరోపణలు జరిగినాయి అని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అదే విధంగా కేసు చేసినామని కేసు చేసిండ్రా ఏయలేదు అనేది మనకు తెలియదు కానీ కేసు చేసినామని ప్రచారం చేసుకుంటూ ముందుకు పోయిండ్రు ఈ రోజు భారత ప్రభుత్వ అత్యున్నమైన ఎన్నికల కమిషనర్ గారి నుంచి ఏదైతే 2018 లో శ్రీనివాస్ గౌడ్ గారు ఎలక్షన్ లో సమర్పించిన పత్రాలన్నీ సరైన రీతిలో ఉన్నవని ఎలాంటి లోపాలు లేవని చెప్పి ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి మరియు మహబూబ్‌నగర్ జిల్లా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిండ్రు మరియు ఇందులో ఎలాంటి దోషం లేదని వాళ్ళు ఒక ఆర్డర్ కూడా పాస్ చేసిన సందర్భంగా మనమందరం ఈ రోజు పత్రిక ముఖటన ఈ యొక్క ప్రకటన తెలియజేస్తున్నాం మన మహబూబ్‌నగర్ పట్టణంలో గతంలో నాకు తెలిసినంత వరకు 8 మంది ఎమ్మెల్యేలు పరిపాలన లా నేను 7 మంది ఎమ్మెల్యేల పరిపాలన చూసినా అందులో ఏదైతే ఏగూరు చిన్నప్ప నుండి అతని యొక్క పరిపాలన చూడలే అక్కడి నుంచి 7 మంది అంటే మొత్తం 8 మంది చూసుకుంటూ వచ్చినాం ఎవరు ఎలాంటి డెవలప్మెంట్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కానీ ఏ విధమైన డెవలప్ చూపలేకపోయినారు ఈరోజు 2014 లో శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ దశనే ఒక విధంగా మారిపోయింది గతంలో నేను 3 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ చేసిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఎన్నో పదవులు అవలంబించిన కానీ ఎక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ మేము చూడలేదు చూడబోమనుకున్నాం కానీ ఈ రోజు 2014 తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ యొక్క 2022 వరకు ఈ అభివృద్ధిని చూస్తే ఇది మహబూబ్‌నగర్ కాదా అనే అనుమానం కూడా కలుగుతుంది కాబట్టి ఏదైతే గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పుడైనా మీరు సరైన రీతిలో ఈ రోజు మీరు యొక్క మీ యొక్క ప్రవర్తన మార్చుకొని మరియు ఈ స్టేట్మెంట్ ఇచ్చేది మానుకునాలే 2 రోజుల కింద కూడా మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు కొన్ని పేపర్లు కూడా సపోర్ట్ చేస్తున్నాయి దయచేసి పత్రిక విలేకరులకు నేను కోరేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో అభివృద్ధి దశను మీరు చూపించండి కానీ ఎక్కడ లోపం లేనప్పుడు అభివృద్ధి జరుగుతలేదని చూపించడము ఇది తప్పని చెప్పి మరొకసారి మీ ముందు తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు ఎవరైతే ఈ చెడు ప్రచారాలు చేశారో మీరు మనసులు మార్చుకోండి ఈ యొక్క ఏదైతే మాబునార్ పట్టణ అభివృద్ధిని చూసి ఇప్పుడైనా మీరు మా యొక్క పార్టీలో కలిసి అందరితో